सर మన దగ్గర ఈ ఒక వ్యాక్సిన్ కార్యక్రమం స్టార్ట్ చేయబడుతుంది. సో ముఖ్యంగా మనకు సహకరించిన మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, మన డిఎం అచ్చ గారు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరు కూడా తెలుసు, మన సైబరాబాద్ యూనిట్ దాదాపు 1 ఇయర్ నుంచి ఈ మహమ్మారి పైన పోరాటం చేస్తుంది. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్ వీ స్టార్టెడ్ ది ఫైట్ అగేన్స్ దిస్ కరోనా వైరస్. మీరందరూ చాలా కష్టపడినారు, మీరందరూ కూడా చాలా కష్టపడిన వల్లనే ముఖ్యంగా మన డాక్టర్స్, నర్సెస్, మన హాస్పిటల్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా కృషి చేయడం వల్లనే మనం ఈ ఒక వైరస్ ని స్ప్రెడ్ ని బాగా అరికట్టగలిగాను. సో ముఖ్యంగా మీరందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. సో ముఖ్యంగా మీరందరూ కూడా దృష్టి పెట్టుకుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈ ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయబడుతుంది. సో ఆ భాగంగానే ఈ రోజు ఇక్కడ మన దగ్గర ఈ ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరు కూడా తెలుసు, చాలా కంట్రీస్ ఈ ఒక కరోనా వైరస్ పైన పోరాటం చేసి, ముఖ్యంగా పోరాటం చేసి చాలా మంది సైంటిస్ట్ కూడా బాగా ట్రై చేశారు చాలా వ్యాక్సిన్ కనుక్కోవాలని చెప్పి. ముఖ్యంగా చాలా గర్వీయ విషయము, మన భారతదేశంలో 2 వ్యాక్సిన్లు సక్సెస్ఫుల్ గా మనము ఇన్వెంట్ చేయగలిగాను. ముఖ్యంగా సీరం ఇన్స్టిట్యూట్ యొక్క కోవిషీల్డ్, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ భారత్ బయోటెక్ కోవాక్సిన్. సో ముఖ్యంగా మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి ఈ 2 ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి, సీరం ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి, భారత్ బయోటెక్ యాజమాన్యానికి, ముఖ్యంగా సైంటిస్ట్ అందరూ కూడా, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో, అంటే లెస్ దెన్ 1 ఇయర్లో వాళ్ళు ఈ ఒక వ్యాక్సిన్ ని కనుక్కోగలిగారు, చాలా కృషి చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం నేను గవర్నర్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు, నేను భారత్ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది సైంటిస్ట్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా చాలా కష్టపడినారు, రాత్రి పగలు కష్టపడి ఈ ఒక వ్యాక్సిన్ ని కనుక్కున్నారు. ఎందుకంటే అంతకుముందు చూస్తున్నారు చాలా వ్యాక్సిన్ కూడా చాలా టైం తీసుకున్నాం, బట్ ఈ వ్యాక్సిన్ మాత్రం లెస్ దెన్ 1 ఇయర్ వాళ్ళు ఇన్వెంట్ చేయగలిగారు. సో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నాను. మనకు ఇంకా ఒక ప్రౌడ్ విషయం అంటే ఇది భారత్ బయోటెక్, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో అది ఒక గర్వణీయ అంశం. సో వాళ్ళందరూ కూడా, సైంటిస్ట్ అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రోజు మన ఈ 2 వ్యాక్సిన్ కూడా మన కంట్రీలో కాకుండా దాదాపు 14 కంట్రీకి ఎక్స్పోర్ట్ కావడం జరుగుతుంది. చాలా ఒక గర్వణీయ విషయం ఇది. 14 కంట్రీస్ కి మనము ఈ వ్యాక్సిన్ పంపడం జరుగుతుంది. దాదాపు ప్రపంచంలో ఉన్న ఒక దాదాపు 70% జనాభాకి మన వ్యాక్సిన్, 2 వ్యాక్సిన్ కూడా పోతున్నామని చెప్పి మనకు తెలిసింది. చాలా ఒక ప్రౌడ్ విషయము. సో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను.